నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. వారితో మాట్లాడదాం. అంకంరావు గారు నమస్తే సార్. నమస్తే వలి గారు. అంకంరావు గారు, మొన్న వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా, నన్ను వైసీపీలో అవమానాలకు గురి చేశారు, పొమ్మను లేక పొగబెట్టారు అని కొన్ని సంచలన కామెంట్ చేశారు సార్. షర్మిలతో ఉంటానని కూడా చెప్పారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఒలీ గారు ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి నేను విధేయుణ్ణి. నేను ఇప్పుడు షర్మిల గారు వెంట నడుస్తున్నాను, ఆమె అంటే నేను ఉంటానంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని ఇప్పుడు ఆయన షర్మిల గారిలో చూస్తున్నాడని భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారిలో చూడలేదని భావించాలి కదా. అంతే, నిస్సందేహంగా. ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. గతంలో మీరు ఇదే విషయాన్ని మీ ఛానల్ ద్వారానే కార్తీక్ గారి ఇంటర్వ్యూలో బయటపెట్టడం కూడా జరిగింది. అవును, నాకు ఇంకా గుర్తుంది అది. ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత షర్మిల గారికి టచ్లోకి వెళ్ళారని చెప్పేసి ఫస్ట్ మనం టీవీ చెప్పింది. అవును. తర్వాత షర్మిల గారి నివాసంలో వైసీపీ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భేటీ అయి కాంగ్రెస్ పార్టీలోకి మీరు వస్తే బాగుంటుందని చెప్పి అనటం కూడా మన టీవీ ముందు బ్రేక్ చేసింది ఆ న్యూస్. నిస్సందేహంగా అండి. ఇప్పుడు వాళ్ళ భావన ఎలా ఉందంటే ఈరోజు పరిస్థితి మొన్నటి దాకా దింపుడు గల ఆశ ఉంది వాళ్ళకి. అంటే ఏదో ఒక చివరిలో రెండు మూడు నెలల్లో ఏదన్నా జరగకూడదు, ఏదన్నా జరగచ్చు కదా, మన మీద అభిమానం పెరగొచ్చు కదా, ఎట్టగొట్ట బయటపడవచ్చు కదా అనే అభిప్రాయంలో కొంతమంది ఉన్నమాట వాస్తవమే. వాళ్ళకి తెలుసు క్షేత్రస్థాయిలో ఈరోజు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినా కూడా అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా 125-130 స్థానాలు గెలుస్తుందని వాళ్ళు భావించారు. ఇప్పుడు జనసేన పార్టీ కూడా వాళ్ళతో కలిసిన తర్వాత ఇక 160-170 స్థానాల దాకా వాళ్ళకే వస్తే మనకు ఎలాంటి అవకాశం లేదనే అభిప్రాయంతో వీళ్ళందరికీ ఉన్నారు ప్రజాక్షేత్రంలో. ఓకే. ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణ గారి రెడ్డి గారు ఏంటంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఆయన పెట్టిన ఇబ్బందులు మామూలు విషయాలు కాదు. ప్రతి దానికి న్యాయస్థానాలకు వెళ్ళటం, ఓకే, న్యాయస్థానాల్లోకి వెళ్ళి చాలా చికాకు పరిచాడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని కూడా. అందుట్లో ఎలాంటి ఏది చెప్తే అది గుడ్డిగా చేసేసారు. సదావర్తి భూములు కావచ్చు, లేకపోతే రాజధాని ప్రాంతం కావచ్చు, ఒకటనేది ఉంది ఆయన కనీసం 7 దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాలు ఆశ్రయించడం కూడా జరిగింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత రావడానికి ఎంతో కొంత కారణం కూడా అయింది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఓకే. ఇప్పుడు అలాంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే పాతసారి గారు కావచ్చు, కొంతమంది నాయకులు ఈరోజు వాళ్ళు ఇప్పుడు ఏంది తీసుకుందాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తీసుకుంటా ఉంటే నేను లోకేష్ బాబునే ఓడించాను ఇక్కడ, మరి అలాంటి నాకే న్యాయం చేయనప్పుడు ఈయన ఎవరికి న్యాయం చేస్తాడనే మాట కూడా వాడటం కూడా జరిగింది. నేను 1200 కోట్ల రూపాయలు అడిగితే 120 కోట్ల రూపాయలు మాత్రమే నా నియోజకవర్గానికి అభివృద్ధికి ఇచ్చారు, వీళ్ళు ఎవరికి న్యాయం చేస్తారు, నన్నే పట్టించుకోవాలి. 8 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంట. సరే, అవన్నీ రాజకీయంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. సర్వస్వం కోల్పోయాను ఈ పార్టీలో ఉండి అంటున్నాడుగా. అంటే అతను ఒకటే అండి, పార్టీలోంచి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు, అధినేత మీద ఏదన్నా నిందలు వేయాలనుకున్నప్పుడు సహజంగానే 1-2 జోడిస్తూనే ఉంటారు. ఇప్పుడు మరి ఇంత నీకు తెలిసి అతను ఏంటో తెలుసు, అతని వ్యాపారం ఏంటో తెలుసు, రాజకీయంగా అతను ఏ విధంగా ముందుకెళ్తున్నాడో తెలుసు. ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత విధ్వంసం జరుగుతుందో మీకు తెలుసు, కట్టడాలు ఎన్ని కూల్చేస్తున్నారు మీకు తెలుసు, మరి ఎంతమంది వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళు చనిపోయారో మీకు తెలుసు, దీనివల్ల అరాచకం వల్ల మరి కొంతమంది కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నిర్దాక్షిణ్యంగా నరికి చంపడం కూడా మీరు చూశారు. మరి ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఎప్పుడు ప్రశ్నించలేదు కదా. అవును, మీరు పోరాటం చేస్తాను. ఆయన నియోజకవర్గంలోనే వస్తుంది కదా, ఆ రోజు కూడా చెప్పారు కదా అమరావతి రాజధాని మార్చమని. మరి 3 రాజధానులు మార్చినప్పుడు మీరు ఏమైనా న్యాయస్థానానికి వెళ్ళారా, లేకపోతే శాసనసభలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశారా, లేకపోతే ఇలా పత్రికా సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది తప్పు, నా నియోజకవర్గం అమరావతి ప్రాంతంలోనే ఉంది, రాజధాని ప్రాంతంలోనే ఉంది, మీరు ఇలా మాట్లాడటం పొరపాటు అని చెప్పి ఏమైనా మాట్లాడారా? ఈరోజు నీకు వచ్చిన ఇబ్బంది వచ్చినందువల్ల నీ స్థానాన్ని మారుస్తున్నారనే అభిప్రాయంతో నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీ అవసరాల కోసం రాజధాని మార్చినప్పుడే, 3 రాజధానులు వేసినప్పుడే విభేదించి బయటకు వచ్చి ప్రజల కోసం నిలబడితే క్రెడిబిలిటీ ఉండేది. ఈరోజు రామకృష్ణారెడ్డి గారు నిజమే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఏదైనా చేస్తుంటే అడ్డం పడ్డాడేమో, అది కూడా ఆ రోజు పార్టీ కోసం అడ్డం పడ్డాడు, వాస్తవాలు ఇవ్వని ప్రజలందరికి అర్థమైపోయింది కాబట్టి ఈరోజు నీకు నిజంగా ప్రజల కోసం ఇతను పనిచేస్తున్నాడు కాబట్టి ఒక ప్రజానాయకుడిగా నేను గుర్తించేవాళ్ళు. అలాంటి ఏమి చేయకుండా డొల్లతనంగా ఉండేసి తానా అంటే తందానా అని, ఆయన రాముడైతే నేను హనుమంతుడని
ఇట్లా మాట్లాడుకుంటా వచ్చి నువ్వు ఈరోజు అనేది తన దాకా వచ్చేసరికి బోధపడినట్టు బోధపడింది. ఇది కూడా నాకు అనుమానం ఏంటంటే మనస్ఫూర్తిగా చేస్తున్నాడని అయితే నేనైతే భావిస్తున్నా, ఒకవేళ మీరైతే భావిస్తున్నారేమో కానీ సరే అది రాజకీయ వ్యూహం కావచ్చు. ఎందుకంటే ముందుగా కొంతమంది చేసే పనుల్లో భాగంగా వాళ్ళు ఏదైనా అనుకుంటే అనుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత వీర విధేయుడయ్యి ఇప్పటికీ జిల్లాలో ఏం కావాలన్నా కూడా అన్నదమ్ములు ఇద్దరే చూసుకుంటా ఉంటే, అన్నగారికి జిల్లా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అంతగా వ్యతిరేకత కావాలని అంటే వాళ్ళు ఇప్పుడు బీసీలను పెడుతున్నారు స్థానాల్లో, దాని ప్రాచుర్యం పొందడం కోసం ప్రచారం ఎక్కువగా చేసుకోవడం కోసం సుశార అధినాయకుడు ఇట్లా చేశాడు, మామూలుగా మేము బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము, తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు బీసీలే కదా, కాబట్టి గతంలో కొంత లబ్ధి పొందాము ఇలాంటి ప్రయోగాలు చేసి ఇప్పుడు కూడా ఇలా చేసిన తర్వాత గంపగుత్తుగా ఆ ఓట్లన్నీ తను తెచ్చుకునే విధంగా అధిష్టానం ఆడిస్తున్నటువంటి నాటకంలో ఇతను పావన ఎందుకు భావించకూడదు. అందుకే నేను ఇవన్నీ ఉదాహరించాను. ఇవన్నీ చేయలేదు కాబట్టి అతను ఇప్పుడు ఏం చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు గంజి చిరంజీవి ఆయనే తీసుకొచ్చిండు, ఇప్పుడు ఫస్ట్ ఏమో బహిరంగంగా జగన్ గారు ప్రకటన చేశారు బహిరంగ సభలో, ఈయన గెలిస్తే మంత్రి అవుతాడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మంత్రి కాలేదు మొదటిసారి, తర్వాత విస్తరణ చేసినప్పుడు కాలేదు, ఇప్పుడేమో టికెటే లేదు, టికెటే ఇవ్వని పరిస్థితి. సో కాబట్టి ఇంత పూర్తిగా విభేదాలు, తనకు అవకాశాలు కల్పించకపోవటం ఒకటి, పూర్తిగా తనను విస్మరించడం ఒకటి, అంటే పూర్తిగా తనను తను ఆలోచించుకుని ఇప్పుడు టికెట్ రాకపోయేసరికి పూర్తిగా రివర్స్ అయ్యాడని చెప్పి భావించాలేమో. ఇప్పుడు పార్టీ మారుతున్నాము లేదంటే మేము వ్యతిరేకిస్తున్నాము, పార్టీకి రాజీనామా చేశాము, శాసనసభకు రాజీనామా చేశామని చెప్పి అతను అన్నాడు కదా. మిగిలిన రాజకీయ నాయకులు కొంతమంది ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు పార్టీ మారినప్పుడు ఏ విధంగా విమర్శించారు, ఏ విధమైన దాడి చేసింది ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ, మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆంతర్యం మీకు అర్థమైందా? మాట్లాడలేదు కదా, మిగిలిన వాళ్ళకి అతను విమర్శించట్లేదు కదా, అవును, మరి ఎందుకని? అంటే వాళ్ళు ఒకటే అనేది నా భావన. అంతే అంటారా? నిస్సందేహంగా. అయితే సరే, ఇప్పుడు షర్మిల గారితో వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఒకటి, ఇంకా చాలామంది అసంతృప్తులు ఉన్నారు. ఇప్పుడు జనవరిలో కనుక కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటమో లేకపోతే ఒక ప్రత్యేక వేదిక ఏమన్నా చూస్ చేసుకుంటే షర్మిల గారు, ఈ గోడ దూకుళ్ళు అనేవి ఇంకా భయంకరంగా ఉండే అవకాశం ఉందంటారా? ఉంటాయండి. సహజంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏళ్ళ ఆలోచన కూడా ఎలా ఉందంటే, రేపొద్దున రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనే నినాదం ఆయన ఉన్నంతవరకు ఉంది కాబట్టి, రేపొద్దు ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది కాబట్టి, ప్రభుత్వం ఓడిపోతుందని నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి, రేపు జరిగే ఎన్నికల్లో 10 మంది ఓట్లైనా కొన్ని స్థానాల్లో 10,000 ఓట్లైనా సరే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరకుండా ఉండటం కోసం తిరిగి ఆ పార్టీ ఓట్లు వ్యతిరేక ఓట్లుగా మారకుండా వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కోసం వ్యూహం పంటున్నారని ఎందుకు అనుకోకూడదు? అట్లా ఎన్ని వ్యూహాలు ఉంటాయి, ఉంటాయి కదా రాజకీయంలో. ఇప్పుడు రాజకీయంలో అంతిమంగా ఏంటంటే విజయం సాధించడమే లక్ష్యం. ఆ సాధించే క్రమంలో శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. ఓకే, కాబట్టి ఇది సాధ్యం ఇది సాధ్యం కాదు అనుకోవడానికి ఆస్కారం అయితే లేదు కదా. ఇప్పుడు నారా లోకేష్ గారికి షర్మిలమ్మ గారు బొగే ఇది పంపించారు, క్రిస్మస్ కానుక పంపించారు. నిస్సందేహంగా దాంట్లో ఒక కదలిక ఉంది, దాని గురించి మనం ఆలోచించుకోవచ్చు. రేపు పొద్దున్న ఇన్ని సమస్యలు రాష్ట్రం జరుగుతున్న అన్యాయాల గురించి ఇదే షర్మిల గారు కనుక రేపు గొంతెత్తి నా అన్న ఇలా చేశాడు, నా తండ్రి ఇలా చేశాడు, అట్లా చేస్తాడని నేను భావించాను, కానీ అన్న వ్యతిరేకంగా చేస్తున్నాడు, ప్రజలు ఇంత ఇబ్బంది చేశాడు, రాజధాని చేయలేదు, 3 రాజధానులు అన్నాడు, పోలవరం పూర్తి చేయలేదు, పట్టిసీమ దండగన్నాడు, సరిగ్గా రైతులకు అందించలేదు, ఈరోజు ఒక్కొక్క అంశాలు తీసుకుంటా వచ్చేసి మరి అంగన్వాడీలకి ఇది జరుగుతూ ఉంది మాట్లాడలేదు, ఈరోజు ఆశా వర్కర్లు వాళ్ళు సమ్మెబడబడుతున్నారు దాని గురించి మాట్లాడలేదు, నిరుద్యోగుల పరిస్థితి లేదు, మరి ఆ రోజు కేంద్రం మెడల్ ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న అన్న ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడలేదని ఇవన్నీ మాట్లాడినప్పుడు అప్పుడు నమ్ముదాం మనం. నిజంగానే ఆమె అన్నకి వ్యతిరేకంగా బయలుదేరింది గ్యారంటీగా సార్. అదేనండి, ఆమె చేరినప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా చూసాం ఇవాళ డెసిషన్ డెఫినెట్గా ఈ విధ్వంసం మీద తప్పక నోరు మాట్లాడాలా, మాట్లాడినప్పుడు మనం నమ్ముదాం అంటున్నాను నేను. అప్పుడు దాకా ఊహాగానాలే కదా ఇవి. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా టీడీపీ జనసేనకి మద్దతు ఇచ్చింది అనుకోండి షర్మిల గారు, అప్పుడు షర్మిల గారితో కలుద్దాం అనుకున్నటువంటి ఇలాంటి నాయకులు కలిసే పరిస్థితి ఉందంటారా? కలవరగా వాళ్ళు వాళ్ళు ఏకాడికి జగన్ గారికి మేలు చేయాలనుకుంటారా తప్ప తెలుగుదేశానికి జనసేనకి మేలు చేయాలని అనుకోరు. అందుట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు మీకు. ఇప్పుడు షర్మిల గారితో నేను నడవడానికి సిద్ధం అని చెప్పి రామకృష్ణారెడ్డి అన్నారు, ఇప్పుడు టీడీపీ జనసేనకి ఆమె మద్దతు ఇస్తే అప్పుడు ఏంటి ఆయన పరిస్థితి? అతను కదలకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాడు. ఆహా,
ఇది అనైతికం ఈ కలయిక. నేను రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి ఎట్లా ఉందనుకోలేదు, మేము తెలుగుదేశానికి వ్యతిరేకం కాబట్టి నేను ఎందుకు వెళ్తాను ఆయన అమ్మట ఆమె ఏమంటుంది అంటాడు. నేను నాలుగు కదా ఎట్టయినా తిరిగింది కదా, ఇప్పుడు పొమ్మనకు పొగ పెట్టినా ఆ పొగలోనే ఉంటాడు అంటారు, నిస్సందేహంగా ఉంటాడు. ఎస్, చూద్దాం సార్ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇంకెంతమంది ఈ విధంగా రియాక్షన్ చూపిస్తారనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకమ్. థ్యాంక్ యూ అండి.